अंदर की नमस्कार सुप्रीम कोर्ट अविनाश रेड्डी इंटीरियम अंत मुदस्त बेल मीद हाईकोर्ट इच्छा आदेश सुनीता रेड्डी गई सुप्रीम कोर्ट के सुप्रीम कोर्ट विचारण को अड़ा सुप्रीम कोर्ट न्यायमूर्त आश्चर्य को मोदट తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మీద నిందితులకు ఇటువంటి ఆదేశాలు ఇచ్చి ప్రశ్న పత్రాల్లో 5వ తరగతి 6వ తరగతి వాళ్ళకి ఇస్తారు కదా ఆ రకంగా క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ రాయండి అని చెప్పేసి అంటారు అనేటువంటిది వాళ్ళు ఆక్షేపించారు ఆ రకంగా చెప్పాలంటే చాలా దారుణమైంది ఇలాగుండి వాళ్ళకి ఇలాంటి అవకాశాలు ఇస్తే కనుక సిబిఐలు ఈడీలు ఇలాంటివన్నీ కూడా మూసుకొచ్చవచ్చు మనకు పనే ఉంటుందని చెప్పేసి అన్నారు నిజమే అది ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం డెఫినెట్గా సిబిఐ అతన్ని సహనిందితుడు మేము అరెస్ట్ చేస్తామని చెప్పారు అంతకుముందు మీ దర్యాప్తులు జోక్యం చేసుకోమని చెప్తే సరే మీ ఇష్టం పోయాడు అన్నారు తర్వాత మళ్ళీ అవినాష్ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ పిటిషన్ పెట్టుకుంటే అసలు విచిత్రం ఏంటంటే ఈ కేసులో ఎవరైతే 302 అంటే మర్డర్ కేసులో నిందితులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్తారు ఎవరు ఎవరిని విచారణ చేయాలో ఏ రకంగా విచారణ చేయాలో అనేటువంటి దర్యాప్తు ఎలా చేయాలో అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు చాలా ఇప్పుడు ఇది ఒక విచిత్రమైన పరిస్థితి వ్యవస్థలు ఏ రకంగా దిగజారిపోయినాయి అనేటువంటిది వ్యవస్థల పరిస్థితి ఎలా ఉందనేటువంటిది అర్థం పడుతుంది ఇప్పుడు ఈ కేసు వాళ్ళు చాలా ప్రజలందరికీ కూడా చాలా నాలెడ్జ్ ఇస్తుంది ఇదేదో చాలా విచిత్రంగా ఉంది ఇన్నాళ్ళు కూడా పోలీసులు దర్యాప్తు సంస్థలు కోర్టులు అంటే సామాన్య ప్రజలకు ఒక అదురు ఉండేది చాలా బెదురు ఉండేది కూడా ఎందుకంటే కోర్టుకి ఎక్కకూడదురా బాబు కోర్టులో గెలిచినోడేమో అక్కడ నవ్వుతాడు ఓడినోడేమో అక్కడ ఎడతాడు గెలిచినోడేమో ఇంటికి వచ్చి ఎడతాడు అనేటువంటి పెద్ద ఇది ఉంది అందరూ చెప్పుకుంటారు అలాగా ఇలాంటి పరిస్థితుల్లో ఈ క్రిమినల్ కేసుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక ముందు చూడకుండా ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా ఇమీడియట్గా రిమాండ్ చేస్తారు ఫస్ట్ అరెస్ట్ చేసి వచ్చిన వెంటనే అరెస్ట్కి ఏ రకమైన అభ్యంతరం ఉండదు పైగా వాళ్ళకి షార్ట్ షీట్ వేసి దాఖలు చేసే వరకు కూడా బెయిల్ కొట్టరాదు 40-45 రోజులు మినిమం రిమాండ్లో ఉంటారు కొన్నిసార్లు 60 రోజులు రిమాండ్లు కొన్నిసార్లు 90 రోజులు రిమాండ్లో ఉంటారు ఇది సాధారణంగా జరుగుతున్నది ఈయనకేంటి ప్రత్యేకత అవినాష్ రెడ్డి గారికి వాళ్ళ పాత్ర అనేటువంటిది సిబిఐ వాళ్ళు సంవత్సరాల క్రితమే ఎస్టాబ్లిష్ చేశారు సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ చేసి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కూడా అతను అరెస్ట్ చేయకపోవడం కారణమేటి శంకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు ఆయనతో పాటు సహానిందితుడు ఈయన మాత్రం సరే నువ్వు దాక్కో కళ్ళు మూసుకుంటావు ఫ్లడ్ లేసినేషన్ స్టేడియంలో దాగుడు మూతలన్నట్టు ఉంది ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా అలాగే చేస్తున్నారు వాళ్ళు ఇది తెలంగాణ హైకోర్టు ఆదేశాలు అతనికి ఇచ్చిన రిలీఫ్ దాని మీద సునీత రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళటం దీనివల్ల ఎస్టాబ్లిష్ అయింది ఏంటంటే సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యలు చేశారు ఆ న్యాయమూర్తులు కూడా వ్యాఖ్యలు ఏంటంటే మా ఓన్ అరెస్ట్ చేయకండి బాబు అరెస్ట్ చేయొద్దని చెప్పండి ఒక రోజు రిలీఫ్ ఇవ్వండి రేపు పొద్దున్న తెలంగాణ హైకోర్టులో మా బెయిల్ పిటిషన్ ఉంది కదా అంటే మేము అటువంటి ఆదేశాలు ఇవ్వలేమయ్యా ఎందుకంటే మేమే చెప్పాము వాళ్ళు చెప్పిన తీర్పు అసంబద్ధం అని అది కొట్టుపడేసాం అటువంటప్పుడు మేమే మళ్ళీ పర్లేదు వాళ్ళకి అరెస్ట్ చేయకండి ఇలాంటి మాటలు మేము మాట్లాడలేము వాళ్ళు పనాలు చేసుకోవాల్సిందే ఏమైనా ఉంటే మీరు హైకోర్టులో చూసుకోండి అని చెప్పారు అంటే సునీత రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళినందుకు ఆవిడకి ఫలితం దక్కింది ఆవిడకి రిలీఫ్ ఆవిడకు ఉపశమనమే ఒకరోజైనా సరే మొత్తం మీద ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళినందుకు ఈ తెలంగాణ హైకోర్టు ఇచ్చింది కరెక్ట్ కాదు ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మనం ఆ కోర్టు తీర్పు మీద వ్యాఖ్యానించొచ్చని అనిపిస్తుంది నాకు ఎందుకంటే తెలంగాణ హైకోర్టులో ఆ న్యాయమూర్తులు కూడా సాధారణంగా ఇటువంటి మీరు చెప్పింది చాలా దారుణంగా ఉంది ఇలాంటి పరిస్థితి రాకూడదు ఇదేం తీర్పు అని చెప్పి చెప్పిన తర్వాత సాధారణంగా ఏం చేస్తారంటే నైతిక బాధ్యత వహించి కొంతమంది రాజీనామా కూడా చేస్తారు ఇప్పుడు అవన్నీ ఏ వ్యవస్థలోనూ లేవనుకోండి అది వేరే కథ ఇవాళ ఏమవుద్ది నిన్న సుప్రీంకోర్టు అలా ఇచ్చిన తర్వాత మరి యాక్చువల్గా అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఏ అభ్యంతరం అనుకోవడం నిన్న ఆయన అసలు విచారణకు వెళ్ళలేదు విచారణకు ఎందుకు వెళ్ళలేదు ఇక్కడ ప్రథమ దోషిగా ఈ విషయంలో దర్యాప్తు జాప్యాన్ని కానీ అరెస్టులు చేయకపోవడానికి కానీ ఎవరో ఎవరినో ప్రభావితం చేస్తున్నారు సిబిఐ దానికి లోబడి పనిచేస్తుంది అనేటువంటి స్పష్టంగా తెలిసిపోతుంది ఇక్కడ న్యాయస్థానాలు కూడా మనం తప్పట్లేము దర్యాప్తు సంస్థలో కొంతమందిని మనం అసలు తప్పట్లేము వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా వీళ్ళు ఇటు జారిపోకుండా కరెక్ట్గా బిగించిపెట్టారు కానీ కొంతమంది మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు డెఫినెట్గా సిబిఐ డైరెక్టర్ లాంటి వాళ్ళు ఆదేశాలు ఉంటేనే మీకు ఇలాగ ఆలస్యం జరుగుద్ది ఖచ్చితంగా సిబిఐ కూడా తప్పు చేస్తుంది సిబిఐ దోషిగా నిలబడుతుంది ఈ దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థగా మనం అందరం భావిస్తున్న సిబిఐ ఇలాగ అప్రతిష్ట పోవాలైతే చాలా నష్టం మనకి ఇక్కడ సామాన్య జనానికి ఏమర్థం అవుతుందంటే సామాన్యుడికివి
దాని ధనవంతుడికి అధికారంలో ఉన్నవాడికి న్యాయస్థానంలో వ్యత్యాసం ఉంటుందా, వాళ్ళకో న్యాయం మనకో న్యాయమా? అదే రకంగా ఇప్పుడు అవినాష్ రెడ్డి లాగానే మనం ఏదైనా మటర్ చేసి ఇంకో పలానా అమౌంట్ అడగండి, పలానా ఏం అడగండి, లేదంటే మాకు కొన్నాళ్ళు టైం ఇవ్వండి, కడుపు నొప్పి వస్తుంది, కాళ్ళు నొప్పి వస్తుందని విచారణకు హాజరవ్వకుండా ఊరుకుంటారా? ఇలాగ పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తే యాక్సెప్ట్ చేస్తారా? ఇది ఒక పెద్ద ధర్మ సందేహం కింద, సంకటం కింద ఉంది జనాలందరికీ కూడా. ఏంట్రా బాబు ఇది ఇలా జరుగుతుందనండి. ఈ అపప్రదని, అప్రతిష్టని, ఈ మచ్చని తొలగించుకోవాలి. దర్యాప్తు సంస్థలైనా న్యాయ వ్యవస్థనే అర్జెంటుగా మార్చుకోవాల్సిన పరిస్థితి. సామాన్యుడికి వ్యవస్థల మీద విశ్వాసం పోతే ఆటవికం వచ్చేస్తుంది. అప్పుడు ఈ అధికారం, ఈ వ్యవస్థలో, ఈ సిస్టమ్, లా అండ్ ఆర్డర్ ఏమీ పనిచేయవు. ఎవడో కూడా ఎవడన్నా అదుపు చేయలేడు. మైటీస్ రేట్ అనేటువంటి పరిస్థితి వచ్చేసిన తర్వాత వీళ్ళు ఇప్పుడు వరకు చాలా బలం, అధికారం, ఈ వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయి కాబట్టి వాటిని వాడుకోవడం ద్వారా అధికార బలం, ధనమదాన్ని చూపించగలుగుతున్నారు. కానీ ఎప్పుడైతే ప్రజలకు విశ్వాసం కోల్పోయిందో ఏమీ పనిచేయవు. నెక్స్ట్ సిబిఐ కూడా అందరి వేళ్ళు వాళ్ళ వైపు చూపిస్తున్నాయి, అందరు చూపు వాళ్ళ మీద ఉంది. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారిని వాళ్ళ అరెస్ట్ చేస్తారా, తెలంగాణ హైకోర్టు ఏం ఆదేశాలు ఇస్తుంది, సుప్రీంకోర్టు అన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా ఇంకా వీళ్ళు అవినాష్ రెడ్డికి ఉపశమనం కలిగిస్తారా, లేకపోతే ముందస్తు బెయిల్ ఇస్తారా, ఏంటి అనేటువంటి మనం చూడాలి. హత్య కేసులో ముందస్తు బెయిల్ అనేటువంటి ఇదే ప్రథమం ఈ దేశంలో. ఎందుకంటే సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, వాళ్ళు సహనిందితుడైనప్పుడు అరెస్ట్ చేయడానికి ఇలా మేనమేషాలు లెక్క పెట్టడం అనేటువంటిది ఇదే ప్రథమం. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అనేటువంటిది అందరికీ కూడా వీళ్ళు మేనేజ్ చేస్తారు, వీళ్ళకి బాగా డబ్బులు ముట్టేసినాయి, ఎవడో మేనేజ్ చేసాడు అనేటువంటి కానీ వీళ్ళకి బాగా అందేసిందని అనుకుంటారు అందరూ. కాబట్టి ఈ అప్రదిష్ట నుంచి, అపప్రద నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకసారి అరెస్ట్ చేస్తే ఏమైపోతుంది, ఒక అరవల్లో బయటకు వస్తాడు. ఇలాగ అరెస్ట్ అవ్వనంత కాలం ఇది ఇలాగే సాగుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ వదిలేసి దృష్టి అంతా అవినాష్ రెడ్డి మీద అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. నిజమే, పరిపాలన వదిలేసాడు, ఏ సమీక్షలు కూడా పట్టించుకుంటలేదు, అన్ని మనస్కంగా ఉన్నాడు. ఎప్పుడు వచ్చి అవినాష్ రెడ్డి అరెస్ట్ అయిందారు మన మీద వచ్చి ఎప్పుడు పడతారా బాబున భయం, ఆందోళన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన పని అలాంటిది, ఒక కన్ను ఇంకో కన్ను పొడిచేసిందక్కడ. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ క్యాడర్ కానీ, వాళ్ళ నాయకులు కానీ అందరికీ కూడా చాలా ఆందోళనగా ఉంది. ఎటు నుంచి ఎటు తిరిగి ఎలా వస్తుందా బాబు? ఇప్పటికే గ్రాఫ్ పడిపోయింది. మనకు కావాల్సిన పేపర్లో మనం డబ్బులు ఇచ్చి సర్వేలు చేయించుకుని 25 వచ్చేస్తాయి, 75 వచ్చేస్తాయి. ఎన్ని చెప్పినా ప్రజల్లో, గ్రౌండ్లో ఉన్న రియాలిటీ అనేటువంటి కళ్ళారా చూస్తున్నారు వాళ్ళు. స్టిక్కర్లు అంటించడానికి వెళ్ళినా, లేకపోతే గడప గడపకి వెళ్ళినా కానీ అక్కడ జనాల రియాక్షన్ ఎలాగుందో వాళ్ళకి అర్థం ఆనందమైనట్టు పెడుతున్నారు మొఖం వెళ్ళినప్పుడు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఈ అన్నింటినీ తప్పించుకోవడానికే రకరకాలుగా వాళ్ళ కోర్ ఓట్ బ్యాంక్ అయిన ఎస్సీ సామాజిక వర్గాల నాయకులందరినీ సమావేశపరిచి మళ్ళీ ఏదో రకంగా డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాగ డ్యామేజ్ కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అంతకుముందు రోజు ఆదిమూలం సురేష్ గారు లేకపోతే ఇలాంటి వాళ్ళు కార్యక్రమాలు దళితులను ముందు పెట్టి చేస్తున్న వ్యవహారాలు కూడా వాళ్ళకి వెగటు కలిగిస్తున్నాయి. నిన్నటికి నిన్న నెల్లూరులో ఒక దళిత మున్సిపల్ చైర్మన్ని, ఒక స్త్రీని, ఒక మహిళని చాలా దారుణంగా అడ్డగించారు. ఆవిడ మీద అసభ్యంగా ప్రవర్తించారు. ఇలాంటివన్నీ ఒక పక్కన చేస్తా, ఇంకో పక్కన ఇలాగ మాకు మా దళితులు అది ఇది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే ఎవరో నమ్మే పరిస్థితి లేదు. ఏమైనా కర్మ కాలితే కర్ర పామే కరుస్తుంది అంటారు. ఆ పరిస్థితిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.